దైవం ప్రేక్షకులకు నమస్కారం. మా ఇంట్లో ఫలానా వస్తువు ఉన్నట్లు కనపడడం మానేసిందండి. ఉప్పు మనం మేము చాలా ప్రేమగా తెచ్చుకున్నటువంటి వస్తువులు కొన్ని కొన్ని కనపడకుండా ఎక్కడో మాయమైపోతున్నాయి. అలానే ఇంటికి ఎవరు వచ్చింది లేదు, మేమే ఉన్నాం ఇంట్లో, కానీ ఎక్కడో పెట్టేసి మర్చిపోయాం. ఇంకా మర్చిపోవడం ఇంకా అసలు ఆ వస్తువు కనపడట్లేదు. అలాగే ఏదైనా ఒక పని కోసం తిరుగుతున్నాము అంటే ఆ పని 10 సార్లు తిరగాల్సి వస్తుందండి. ఏ పని కూడా సమయానికి అవ్వట్లేదు. ఆ తర్వాత ఏదైనా ఒక విషయం మొదలెడదాము అంటే అన్ని విఘ్నాలు ఎదురవుతూ ఉంటున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే మా అమ్మాయికి వివాహ వయసు వచ్చింది, ఇప్పుడే ప్రయత్నాలు మొదలెడుతున్నాం, ఇంకా అవ్వాలి, చక్కటి వరుడు లభించాలి. అలాగే మా అబ్బాయికి కూడా వివాహ సమయం వచ్చింది, చక్కటి వధువు లభించాలి. ఇటువంటి కోరికలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక గంట సేపు రోజు కూర్చున్నట్లయితే, ఇది ఎన్నో శాస్త్రాలు, ఎన్నో విషయాలు, ఎన్నో చక్కగా చదువుకున్నటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, గురువులైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయము ఇంకొకసారి మన దైవం ప్రేక్షకులకు చెప్పడం జరుగుతోంది. ఒక గంట సేపు ఒక స్థిరాసనం, చక్కటి పీఠం వేసుకుని కాసేపు కూర్చుని ఒక గంట సేపు చక్కగా సమయం చూసుకోండి, స్టాప్ వాచ్ పెట్టుకోండి. అంతవరకే తప్ప జపమాలలు అవి ఏం అక్కర్లేదు. ఒక గంట సేపు సమయాన్ని వెచ్చించుకుని సుమంతో సుమంతో శ్రీ కార్త్యవీర్యార్జునాయ నమః అనేటువంటి ఈ ఒక్క నామాన్ని గనక ఒక గంట సేపు వదలకుండా రోజు నిత్యము చదువుకున్నట్లయితే, పోయిన వస్తువులు దొరకడంతో పాటుగా తస్కరణకి గురైనటువంటి వస్తువులు కూడా చాలా సందర్భాల్లో దొరికినటువంటి రోజులు ఉన్నాయి. ఈ సుమంతో సుమంతో కార్త్యవీర్యార్జునాయ నమః అనేటువంటిది అద్భుతమైనటువంటి మహామంత్రం. దీన్ని గనక ప్రయత్నించినట్లయితే డబ్బు ధనం అనవసరంగా ఖర్చు అయిపోతున్నటువంటి వాళ్ళు సంపాదిస్తారే తప్ప దాచుకోవడం తెలియదు. ఉన్న డబ్బు వచ్చినట్లుగా వచ్చినది ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే సమయం వృధా అయిపోతూ ఉంటుంది. కాలం ఊరికే మనకు తెలియకుండానే రోజులు పరిగెడిపోతూ ఉంటాయి. చాలామందికి ఏదో చేద్దాం అనుకునే లోపల పుణ్యకాలం కాస్త అయిపోతూ ఉంటుందని బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరి కోసం, అలాగే కామితార్థాలు, పిల్లలకి వివాహాలు అవ్వాలన్నా, చక్కటి పిల్లలు రావాలనేటువంటి కోరికలు ఉన్నటువంటి వాళ్ళైనా, జీవితం ఆనందంగా ఉండాలనుకునేటువంటి వాళ్ళైనా నిత్యము చదువుకోవాల్సింది. గంట సేపు పీఠం వేసుకుని కూర్చుని తప్పనిసరిగా సుమంతో సుమంతో శ్రీ కార్త్యవీర్యార్జునాయ నమః అనేటువంటి నామాన్ని కనుక చదువుకున్నట్లయితే సకలాభివృద్ధి, అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి అనేటువంటి చూడసేటువంటి అవకాశం లభిస్తుంది. ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో అందరూ సఫలీకృతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వచ్చే ఎపిసోడ్లో మరో విషయంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.